హలో, హాయ్ రా నాన్న. నేను రామీ హిస్టరీ రఫీసాని. ఈరోజు మళ్ళీ మనం మరొక వీడియో చేసుకుందాం. విజయనగర సామ్రాజ్యం గురించి కంటిన్యూటీ అవుతూ ఉంది మన వీడియోస్లో. ఇందులో భాగంగా విజయనగర సామ్రాజ్యం పెద్ద పాఠం కనుక ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఉంటాయి కూడా సాధారణంగానే. అందువల్ల ఈ పెద్ద పాఠాన్ని చక్కగా చిన్న చిన్న పాయింట్లు చేసుకొని చిన్న చిన్న కథల్లాగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ఈరోజు కూడా మనం విజయనగర సామ్రాజ్యానికి పోర్చుగీసులకి ఉన్నటువంటి సంబంధం గురించి ఈరోజు మన వీడియోలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు నా వీడియో మీరు చూస్తున్నారు, నాకు చాలా సంతోషం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా వాటిని ఎదుర్కొని మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రిపరేషన్ వ్యూలో ప్రధానంగా, ఫర్ ఎగ్జాంపుల్, రాముడు శ్రీరామచంద్రమూర్తి నెక్స్ట్ డే పొద్దున్నే ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారు, దానికి ప్రిపేర్ అయ్యారు మెంటల్గా శ్రీరాముడు దేవుడు. బట్ ఆ మార్నింగ్ తను వనవాసానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా మైండ్ సెట్ శ్రీరామచంద్రమూర్తుల వారు మైండ్ సెట్ మార్చుకుని అరణ్యవాసానికి లేదా వనవాసానికి ఆయన రావడం జరిగింది. మనం ఒకటి అనుకుంటాం, ఒకటి జరిగింది, అయినా దాన్ని కూడా తీసుకోగలిగిన మనోస్థైర్యం మనలో ఉండాలి. మనం ఓటమికో దేనికో కుంగిపోవద్దు, పోరాడాలి, నిలబడి పోరాడాలి. ఈరోజు కరోనాకి వ్యతిరేకంగా కరోనా సోకిన పాపం పేషెంట్లు, డాక్టర్లు, వాళ్ళని రక్షించడానికి డాక్టర్లు, కరోనా నుంచి బయటపడడానికి పేషెంట్లు ఎలా పోరాడుతున్నారో, పోరాడి విజయం సాధిస్తున్నారో, అలా మనం కూడా కొన్ని బలహీనతల మీద, కొంత అన్సర్టినిటీ మీద, కొంత చిరాకు మీద, కొంత కోపం మీద, కొంత ఏం ప్రిపేర్ అవుతాంలే అన్న ఫీలింగ్ మీద పోరాడి మనం విజయం సాధించాలి. రామాయణం మీకు తెలుసో లేదో, రామాయణం 50% అబౌవ్ తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. ప్రధానంగా భద్రాచలం రామాయణానికి పెట్టింది పేరు. రాముడు, సీత, పర్ణశాల, భక్త శబరి, ఈరోజున్న శబరి నది, పంచవటి, ఎక్కువ ఈ ఏరియాలో జరిగింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. సీతమ్మను తీసుకుని రావణాసురుడు వెళ్ళిపోతుంటే ఆకాశ మార్గాన జటాయు అనే పక్షి తన ప్రాణాన్ని ఒడ్డి సీతమ్మను రక్షించడానికి రావణాసురుడితో పోరాడింది. ప్రాణాలొడ్డి రావణాసురుడు జటాయువు పక్షి రెక్కలు నరికేశాడు. రెక్కలు తెగి రక్తం ఓడుతోంది. అయినా జటాయువు వీరోచితంగా పోరాడి చివరికి ప్రాణాన్ని వదిలేసింది జటాయువు. జటాయువు అనే పక్షి ఆ ప్రాణాలు వదిలి ఆ పక్షి పడిపోయిన ప్రాంతమే లేపాక్షి, అనంతపురం జిల్లా. రాముడు రావణాసురుడి మీదకి వెళ్ళే సమయంలో అనంతపురం జిల్లా వద్ద జటాయువు రావణుడితో పోరాడిన వైనాన్ని తెలుసుకుని రాముడు ఆ పక్షిని మళ్ళీ బతికించే నేపథ్యంలో లేపక్షి అన్నాడట రాములవారు. అది లేపాక్షి అయింది. ఈరోజుకి రాముడు, రావణాసురుడు, జటాయువు వీళ్ళు ముగ్గురు గురించి మనం చెప్పుకునేటప్పుడు రామచంద్రుల వారి కీర్తి అమోఘం అనుకోండి, జటాయువు గురించి కూడా, రావణాసురుడి గురించి చెప్పేటప్పుడు జటాయువు గురించి కూడా ఖచ్చితంగా చెప్తారు. జటాయువు గురించి కూడా ఖచ్చితంగా చెప్తారు. జటాయువు ఓడిపోలేదు, పోరాడి మానసికంగా గెలిచింది జటాయువు. అందువల్ల పోరాడాలి, పోరాడి పోటీ పరీక్షల్లో గెలవాలి. మరి ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యంలో, విజయనగర సామ్రాజ్యానికి పోర్చుగీసులకి ఉన్నటువంటి రిలేషన్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం మన యొక్క మాటల్లో. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా కెమెరామెన్ గారు? ఇంకా ముందుగా ఓకేనా చెప్పుకుందాం ఈరోజు మనం పోర్చుగీసులకి విజయనగరానికి ఉన్నటువంటి సంబంధం గురించి. విజయనగరం రెడ్డిరాజులు, విజయనగరం గజపతులు, విజయనగరం బహుమనీయులు, ఈ మూడు గురించి మీరు రాశారు ఆల్రెడీ, నోట్స్ నాకు వాట్సాప్లో పెట్టారు, చాలా సంతోషం వేసింది. ఇలాగే ఈ విధానాన్ని మనం కంటిన్యూ చేద్దాం.
ఇక రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1498 మే 17 నేను చెప్పింది కొద్దిగా వినండి. 1498 మే 17 1498 మే 17న వాస్కోడి గామ సౌత్ గాబ్రియల్ అనే నౌకలో పోర్చుగల్ దేశం నుంచి బయలుదేరి ఉత్తర అట్లాంటిక్కు దక్షిణ అట్లాంటిక్కు అరేబియా సముద్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, హింద్ కింద హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం దాటుకుని కేరళలోని క్యాలికట్కి వచ్చాడు, అక్కడికి చేరుకున్నాడు 1498 మే 17వ తేదీన. అదే 1398 తైమూర్ దండయాత్ర భారతదేశంలో, 1398 తైమూర్ దండయాత్ర, 1498 వాస్కోడి గామ కేరళలోని క్యాలికట్కి చేరినటువంటి కాలం. ఆయన వచ్చిన నౌక పేరు సౌత్ గాబ్రియల్. ఆ టైంలో కేరళలోని క్యాలికట్లో కేరళ రాజులు పరిపాలిస్తున్నారు, జామెరిన్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. జామెరిన్కు ఉన్న మరో పేరు రాజా మనువిక్రమ వర్మ. ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రాజా మనువిక్రమ వర్మనే జామెరిన్ జామెరిన్ అన్నారు పోర్చుగీసు భాషలో. ఏది ఏమైనా వాస్కోడి గామ వచ్చాడు 1498 మే 17వ తేదీన, భారతదేశంతో సముద్ర మార్గాన్ని వేశాడు వాస్కోడి గామ. దీనితో మోడర్న్ ఇండియా మొదలైంది, మోడర్న్ సౌత్ ఇండియా మొదలైంది, మోడర్న్ వరల్డ్ మొదలైంది. ఈ సంఘటనతోనే మోడర్న్ వరల్డ్ భౌగోళిక అన్వేషణ ద్వారా మొదలైందని మోడర్న్ వరల్డ్లో మీరు చదువుతారు, జియోగ్రఫికల్ డిస్కవరీస్. అందులో పోర్చుగీసులు వాస్కోడి గామ కూడా ఒకడు, అందులో కూడా మీకు ఉంటుంది వరల్డ్ హిస్టరీలో కూడా. అందువల్ల 1498 మే 17వ తేదీన కేరళలోని క్యాలికట్లో దిగినటువంటి వాస్కోడి గామ ఈ సంఘటనతో దక్షిణ భారతదేశపు ఆధునిక దక్షిణ భారతదేశపు చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక ప్రపంచ చరిత్ర మొదలయ్యాయి. కట్ చేస్తే ఆ రోజు తను కేరళకు వచ్చాడు కాబట్టి రిలేషన్ విత్ కేరళీస్, వాళ్ళతో కదా, నారికేళ కేరళీయులతో. నారికేళ అంటే కొబ్బరి చెట్లు, కొబ్బరాకులు, కొబ్బరికాయలు. నారికేళ కేరళీయులతో వాస్కోడి గామ రిలేషన్ ఉన్నప్పటికీ ఆ రోజు సౌత్ ఇండియాలో తమిళనాడులో తీసుకున్న, కేరళలో తీసుకున్న, కర్ణాటకలో తీసుకున్న ఒక బ్రహ్మాండమైన రాజ్యం ఉండింది. ఆ బ్రహ్మాండమైన రాజ్యం విజయనగర సామ్రాజ్యం. ఆ సమయాన పోర్చుగీసులతో డైరెక్ట్ రిలేషన్ లేకపోయినప్పటికీ విజయనగర రాజ్యంలో పరిపాలన చేస్తున్న రెండవ వంశమైన సాళువ వంశానికి చెందిన రాజు ఇమ్మడి నరసింహరాయలు, అతనికి మన దిగిన వాస్కోడి గామకి సంబంధం లేదు. కానీ ఇమ్మడి నరసింహరాయలు రాజా మనువిక్రమ వర్మ అనే కేరళ క్యాలికట్ రాజుకి లేదా జామెరిన్ అనే రాజుకి పోర్చుగీసులైన యూరోపియన్స్ని దించవద్దని, వాళ్ళని దిగనేయొద్దని, దిగితే దక్షిణాది రాజ్యాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని, దక్షిణాది రాజ్యాలపై మతపరంగా హిందూ ధర్మపరంగా హిందూ ధర్మానికి ఇబ్బంది అవుతుందని ఇమ్మడి నరసింహరాయలు రాజా మనువిక్రమవర్మ లేదా జామెరిన్కి లెటర్ రాశారు. ఇక్కడ విచిత్రం చూడండి, ఇక్కడ ఎంత విచిత్రం అంటే ఇక్కడ ఎంత విచిత్రం అంటే విజయనగర సామ్రాజ్యం హిందూ ధర్మ సంరక్షణ కోసం ఏర్పడింది. అంతకుముందు ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి ముస్లింలు కాకతీయ రాజ్యాన్ని పతనం చేసి వారు ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురిచేయడం వల్ల మళ్ళీ అలాంటి దండయాత్రలను ఎదుర్కోవాలని హిందూ ధర్మ సంరక్షణార్థం విజయనగర సామ్రాజ్యం ఏర్పడగా ఇక్కడ కొంచెం వెరైటీ పాయింట్ ఏంటంటే హిందూ ధర్మం కోసం ఏర్పడిన విజయనగర సామ్రాజ్యం ఏ రోజు కూడా హిందూ ధర్మాన్ని కాపాడినట్లు లేదు. ఎందుకు లేదు అనేది అది నెక్స్ట్ ఎపిసోడ్లో అది ఒక పెద్ద చర్చాంశమైన మన పాఠ్యాంశం. అయితే మీకు సింపుల్ పాయింట్ ఏంటంటే మహమ్మద్దీన్ తుగ్లక్ 1323లో కాకతీయ వరంగల్ రాజ్యాన్ని పతనం చేశాడు. ఆ తదుపరి ముస్లింల రాకడను ఎదుర్కొని దక్షిణ భారతదేశంలో హిందూ సంస్కృతిని కాపాడుకోవడానికి విద్యారణ్య స్వాముల వారి కోరిక మేరకు విజయనగర సామ్రాజ్యం ఏర్పడింది. హరిహర బుక్కరాయలు 1336 ఏప్రిల్ 18. అయితే వీళ్ళు ఎవరొస్తారని విజయనగరం ఏర్పాటు చేశారో, ఎవరిని ఎదుర్కొందామని విజయనగరం ఏర్పాటు చేశారో ఆ ముస్లింలే. దక్షిణానికి ఆ తదుపరి రాలేదు. కారణం ఏమనగా తుగ్లక్ వంశం తరువాత ఉత్తర భారతదేశంలో పాలించిన సయ్యద్లు, లోడీలు బలహీనమైన పాలకులు. వాళ్ళు నార్త్ ఇండియా చూసుకుంటేనే గొప్ప, వాళ్ళు సౌత్ ఇండియా మీద అటాక్ చేసే అంతటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవు.
అందువల్ల ఉత్తర భారతదేశానికి చెందిన ముస్లింలు కి ఎదుర్కోవడానికి విజయనగరం పెట్టబడిన విజయనగరం పెట్టిన తరువాత వచ్చిన సయ్యద్ వంశం లోడి వంశాలు దక్షిణానికి పెద్దగా దండయాత్ర చేసి వచ్చినట్లు మనకు కనపడదు. వాళ్ళకి అంత సీన్ కూడా లేదు. మరి ఎవరిని ఎదుర్కోవడానికి విజయనగర రాజ్యం పెట్టినట్టు? ఇది కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్, కాన్సెప్ట్. రైట్, ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, ముస్లింల దాడులను ఎదుర్కోవడానికి విజయనగర రాజ్యం హిందూ ధర్మ సంరక్షణార్థం దక్షిణ భారతదేశంలో పెట్టినప్పటికీ, బాగా వినాలి, నార్త్ ఇండియన్ ముస్లింలు రాకపోయినప్పటికీ, రైట్, దక్షిణాదినే విజయనగరపు ఆశీస్సులతో, ముసునూరి కమ్మనాయకుల ఆశీస్సులతో, రెడ్డి రాజుల ఆశీస్సులతో ఏర్పడినటువంటి బహుమనీ రాజ్యం, బహుమనీ షియా ముస్లిం రాజ్యం విజయనగరానికి పక్కలో బల్యమైంది. ఎవరో వస్తారని వీళ్ళు అనుకున్నారు, కానీ పక్కనే ఉంది బహుమనీ రాజ్యం. ఈ బహుమనీ రాజ్యంతో మతపరమైన గొడవలు ఏం లేవు, కానీ సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది రాయచూరు దోఆబ్ కోసరం తరచుగా విజయనగరానికి బహుమనీలకు, విజయనగరానికి బహుమనీలకు గొడవలు అయ్యాయి. మతపరమైన గొడవలు కాదు, ఆర్థికపరమైన గొడవలు. విజయనగరానికి బహుమనులకి గొడవలకి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఆర్థికపరమైన గొడవలు అని మీరు గుర్తుపెట్టుకోండి. మతపరం కాదు, నో నో నో, మతపరం కాదు, ఎట్టి పరిస్థితుల్లో మతం కాదు. అయితే విజయనగర రాజ్యం హిందూ ధర్మాన్ని సంరక్షించడానికి ముస్లింలను కట్టడి చేయాలని విధానండ స్వామి కోరిక మేరకు హరిహరాయలు బుక్కరాయలు ద్వారా విజయనగర రాజ్యం ఏర్పడితే ముస్లిం మత ప్రచారం విజయనగర రాజ్యంలో పెద్దగా జరిగిందని మనం ఆ తదుపరి, అంటే విజయనగర రాజ్యం ఏర్పడిన తదుపరి మనం చెప్పుకోవచ్చు. పెద్దగా ముస్లింల మత ప్రచారం విజయనగర రాజ్యంలో లేదు, ఎందుకంటే విజయనగర రాజ్యం బేసికల్లీ పుట్టిందే హిందూ ధర్మ సంరక్షణ కోసం. అయితే దీనికి కొంచెం రెండో దేవరాయలు తూట్లు పొడి చేయడని, రెండో దేవరాయలు ముస్లిం విలు కాండ్రను తన సైన్యంలో చేర్చుకోవడం మొదలేశాడని, ఆ తర్వాత కృష్ణదేవరాయలు అల్లుడు ఎస్కేడి అల్లుడు అళియరామరాయలు విపరీతంగా ముస్లింలను చేర్చుకున్నాడని, అరే దీనివల్ల హిందూ ధర్మానికి ఇబ్బంది కదా అనే వాదనలు కూడా సౌత్ ఇండియన్ హిస్టరీలో లేకపోలేదు. అయినా ఆ వాదనలు పక్కన పెడితే మనకు బిట్లు కింద వస్తాయి కాబట్టి ఆ రెండింటిని, ఇది సైన్యాన్ని చేర్చుకున్నాడు అనే ఆ రెండో దేవరాయలు అళియరామరాయలు వీళ్ళిద్దరినీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పోటీ పరీక్షల దృష్ట్యా మనం గుర్తుపెట్టుకోవాలి. కట్ చేస్తే మరి పోర్చుగీసులు విజయనగరంకి తొలుత ఇమ్మడి నరసింహరాయలు పీరియడ్లో ఇటుపక్క వాస్కోడి గామ, కేరళ మనువిక్రమ వర్మ లేదా చౌమెరిన్ ఈ పీరియడ్లో పోర్చుగీసులతో విజయనగరానికి పెద్దగా సంబంధ బాంధవ్యాలు. ఆ తదుపరి సాళువంశం అంతరించి తులువంశం రాగా కృష్ణదేవరాయలు పీరియడ్లో పోర్చుగీసులతో సంబంధ బాంధవ్యాలు చాలా, ఓ రకంగా చెప్పాలంటే చాలా బలిష్టంగా ఉన్నాయి సంబంధ బాంధవ్యాలు. ఎవరైతే విజయనగరానికి చెందిన ఇమ్మడి నరసింహరాయలు ప్రీవియస్లో పోర్చుగీసులు యూరోపియన్స్ని రానియొద్దని జామిరినికి లెటర్ రాశాడో, ఒక రకంగా బద్ధ వైరాన్ని పోర్చుగీసుల పట్ల ఇమ్మడి నరసింహరాయలు ప్రవర్తించాడో, ఆఫ్టర్ దట్ ఎస్కేడి వచ్చినప్పటికీ పరిస్థితులు మారిపోయి పోర్చుగీసులతో చెల్లుములు చేసి పోర్చుగీసులు చర్చిలు కట్టుకోవడానికి కూడా కృష్ణదేవరాయలు తదనంతరం వారు పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ముస్లింలు మత ప్రచారం చేస్తారని విజయనగర రాజ్యం ఏర్పడితే దాన్ని ఎదుర్కోవడానికి క్రైస్తవులు మత ప్రచారం చేసుకున్నారు పోర్చుగీసుల రూపేణ విజయనగరంలో. మరి కృష్ణదేవరాయలు ఎలా ఊరుకున్నాడు, కృష్ణదేవరాయలు అసలు ఎందుకు చెలిమి చేశాడు, అసలు విజయనగర రాజ్యం పుట్టింది హిందూ ధర్మ సంరక్షణ కోసం కదా అంటే వ్యూహాల రీత్యా పరిపాలనల రీత్యా ఒకప్పుడు ఒక రాజ్యం ఏర్పడేటప్పుడు ఉన్నటువంటి ప్రాధాన్యాల క్రమం, ప్రాధాన్యాల లక్ష్యం ఆ తదుపరి ఉండదు. కృష్ణదేవరాయలు వచ్చేటప్పటికి హిందూ ధర్మ సంరక్షణ అనేది పక్కన పెట్టి ఆయన చేసిన ఆయన వైష్ణవాన్ని అభివృద్ధి చేశాడు, డెవలప్ చేశాడు, తిరుమలను అభివృద్ధి చేశాడు, అనేక దేవాలయాలు కట్టాడు, ఓకే. కానీ ఆయన విజయనగరాన్ని బతికించుకునేటందుకు, విజయనగరాన్ని రక్షించుకునేటందుకు, పక్కన ఉన్న బహుమనీయులతో యుద్ధంలో గెలవేసేటందుకు హిందూ ధర్మ సంరక్షణ అనే పాయింట్ని కొద్దిగా పక్కన పెట్టి విజయనగర భద్రతకు, విజయనగర అభివృద్ధికి, విజయనగర వ్యవసాయానికి, విజయనగరంలో డ్యాముల అభివృద్ధికి, విజయనగరంలో వర్తక వ్యాపారాలకి, విజయనగరపు సైన్యానికి పోర్చుగీసులపైన కృష్ణదేవరాయలు ఆధారపడాల్సి వచ్చింది. అందువల్ల పోర్చుగీసులు వర్సెస్ కృష్ణదేవరాయలు అని అంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధాల్లో అదొక స్వర్ణయుగం అని మనం చెప్పచ్చు.
నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మనం పోర్చుగీసులకి విజయనగరానికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇమ్మడి నరసింహరాయలు ఉన్నాడు వాస్కోడి గామ వచ్చినప్పుడు విజయనగర రాజు ఎవరని అడగొచ్చు. ఇమ్మడి నరసింహరాయలు పెట్టండి, సాళువ వంశం అది. ఆ తదుపరి తుళువ వంశం వచ్చింది. తుళువలో ఎస్కేడి కృష్ణదేవరాయలు ఉన్న పీరియడ్లో పోర్చుగీసుల భారతదేశంలో ఒక గొప్ప గవర్నర్ అల్బూ క్లర్క్. ఈ అల్బూ క్లర్క్ ఎలాగైనా సరే క్యాలికట్ కొచ్చిన్ కన్ననూరులను అప్పటికే ఆక్రమించుకొని తను ఎలాగైనా గోవాని పొందాలని కృష్ణదేవరాయలు సహాయం అర్థించాడు. ఈ అర్థన నుంచి ఈ అర్థించడం నుంచి కృష్ణదేవరాయలకి పోర్చుగీసులకి రిలేషన్స్ అనే ఘట్టం మొదలైంది. వాస్కోడి గామ అడిగిన తోడనే కృష్ణదేవరాయలు అల్బూ క్లర్క్ అడిగిన తోడనే కృష్ణదేవరాయలు గారు గోవాని పోర్చుగీసులకి ఇప్పించారు. 1510 గోవా సంధి ప్రకారం కృష్ణదేవరాయలు వచ్చింది 1509లో రాజ్యానికి. 10లో గోవా సంధి బిట్వీన్ పోర్చుగీస్ అల్బూ క్లర్క్ అండ్ కృష్ణదేవరాయ. ఈ సంధి ప్రకారం కృష్ణదేవరాయలు గోవాని పోర్చుగీసులకు ఇప్పించాడు 1510లో. ఎంత ఇప్పించాడంటే కృష్ణదేవరాయలు గోవా మీద యుద్ధానికి వెళ్ళాడు. అంటే ఆ రోజుల్లో గోవా 5 బొమ్మని రాజ్యాలలో బీజపూర్ రాజ్యం కింద ఉన్నది. ఇప్పుడు బీజపూర్ రాజు యూసఫ్ ఆదిల్ షా ఉన్నాడు. యూసఫ్ ఆదిల్ షాను చంపి మరీ సైతం కృష్ణదేవరాయలు గోవాని పీకి తన దగ్గర ఉంచుకున్న పరిస్థితి వేరుండే, కానీ మనవడు అల్బూ క్లర్క్కి అప్పజెప్పాడు. దీనినే గోవా సంధి అంటారు. అలా పోర్చుగీసుల వద్దకు వెళ్ళిన గోవా 1962-61 వరకు ఆపరేషన్ విజయ్ 1 అనుకుంటా, అప్పటి వరకు గోవా పోర్చుగీసుల వద్దే ఉండింది. అందువల్ల భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు పోర్చుగీసులు, చివరిగా వెళ్ళిన వాళ్ళు పోర్చుగీసులు, బ్రిటిష్ వాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర పోరాటం చేస్తే వెళ్ళారు. కర్ణాటక యుద్ధాల్లో ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయారు, నడుమధ్యలో డచ్ వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ పోర్చుగీసులు భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చినప్పటికీ, ఆ తరువాత 1961-62 అనుకుంటా, ఒకసారి చూడండి నెట్లో, అప్పటి వరకు గోవాలో ఉన్నారు పోర్చుగీసులు. స్వాతంత్రం వచ్చిన 10-13 ఏళ్ల వరకు కూడా. సరే మరి ఈ గోవా సంధి వల్ల కృష్ణదేవరాయలు లాభాలేంటి, లేదా విజయనగరానికి లాభాలేంటి? లాభాలు విజయనగరానికి కృష్ణదేవరాయలకి లాభాల్లో 1, పోర్చుగీసులకి సాయం చేసి గోవాని కృష్ణదేవరాయలు పోర్చుగీసులకు ఇప్పించడం వల్ల కృష్ణదేవరాయలకి పోర్చుగీసులు గుర్రాలు అమ్మారు. పోర్చుగీసు గుర్రాలని బాగా ఫేమస్. ఆ గుర్రాల ద్వారా కృష్ణదేవరాయలు బహుమనీల మీద, శత్రురాజ్యాల మీద యుద్ధాలకు వెళ్ళాడు పోర్చుగీసు గుర్రాల ద్వారా. గుర్రాలను అమ్మడమే కాదు, గుర్రాలతో పాటు ఒక పోర్చుగీసు ఆర్మీ జనరల్ కృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చి చాలా రోజులు ఉన్నాడు. అతని పేరు క్రిస్టా ఓడ ఫిగరిడో. యాక్చువల్లీ పేరు కెమెరామెన్ గారు క్రిస్టియన్ ఓడ ఫిగరిడో. బట్ మన వాళ్ళు విజయనగరం వాళ్ళు వైష్ణవ మతస్థులు కనుక కృష్ణ, క్రిస్టియన్ని కృష్ణ అన్నారు, కృష్ణ ఓడ ఫిగరిడో అని మన వాళ్ళు మార్చేశారు. ఏదేమైనా క్రిస్టియన్ ఓడ ఫిగరిడో ఉన్నాడు కృష్ణదేవరాయల ఆస్థానంలో పోర్చుగీసుల సేన. 2, గుర్రాలు తెచ్చుకోవడమే కాదు, పోర్చుగీసు గుర్రాల ద్వారా పోర్చుగీసు సేనాని క్రిస్టియన్ ఓడ ఫిగరిడో ద్వారా కృష్ణదేవరాయలు తన సైన్యానికి ట్రైనింగ్ ఇప్పించాడు. ఇది ఎంత కత్తిబిట్టో తెలుసా? ఇది భారతదేశంలో మొట్టమొదటిగా యూరోపియన్ సైన్యం చేత ఒక దక్షిణ భారతదేశపు రాజు, ఒక హిందూ రాజు తన సైన్యానికి ట్రైనింగ్ ఇప్పించాడు. ఆ హిందూ రాజు కృష్ణదేవరాయలు, ఆ హిందూ రాజ్యం విజయనగర సామ్రాజ్యం. కత్తిబిటిది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే ఇంకా కృష్ణదేవరాయలకి బెనిఫిట్ ఏంటి అని చూస్తే, పోర్చుగీసుల ఇంజనీరింగ్ టెక్నాలజీని కృష్ణదేవరాయలు ఉపయోగించుకొని విజయనగరంలో వ్యవసాయానికి ఆధారంగా డ్యాములు నిర్మించాడు కృష్ణదేవరాయలు. విజయనగరానికి
వ్యవసాయానికి నీటి వనరు ఏది అని వర్షం కాలువలు చెరువులు డ్యాములు అని ఒకసారి ఎగ్జామ్లో వచ్చింది. ఆన్సర్ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ. టెక్నాలజీని కృష్ణదేవరాయలు పోర్చుగీసుల వద్ద నుంచి పొందాడు. రైట్, మరి పోర్చుగీసులకు ఏంటి లాభం? గోవా వచ్చేసింది పైసా ఖర్చు లేకుండా. గోవాలో ఇక పాతేసుకుపోయారు సిమెంట్ లాగా పోర్చుగీసులు. వాళ్ళ వ్యాపారాలకి, వర్తకాలకి, క్రైస్తవ మత ప్రచారానికి, వెస్ట్రనైజేషన్కి, యూరోపియనైజేషన్కి కూడా గోవా. ఈరోజు కూడా గోవా చూస్తాం మనం, మన దేశంలో ఉన్న ఒక యూరోపియన్ దేశంలాగా ఉంటుంది గోవా. మనకి ఇక్కడ డబ్బులు సంపాదిస్తారు, అక్కడ వదిలించుకొస్తారు పోయి గోవా పోయి. అత్యధిక తలసరి ఆదాయం గోవా టూరిస్టులు. అప్పటి నుంచి అలాంటి వాతావరణమే గోవాలో కంటిన్యూ అవుతుంది ఈరోజు కూడా. సరే, ఏదేమైనా గోవా దొరికింది వాళ్ళకి. రెండోది కృష్ణదేవరాయలు మరికొంచెం పెద్ద మనసుతో. మంగళూరు కర్ణాటక, మంగళూరు సమీపాన భట్కల్, BHATKAL భట్కల్, బాంబేలో బి భట్కల్ వద్ద ఒక ఓడరేవుని రాసిచ్చాడు పోర్చుగీసులకి కృష్ణదేవరాయలు. ఛాతి వెడల్పు చేసి ఓడరేవుని రాసిచ్చాడు కృష్ణదేవరాయలు. ఇది కూడా పోర్చుగీసులకి బెనిఫిట్టే. వాడి గోవా బెనిఫిట్, రెండోది భట్కల్ ఓడరేవుని వర్తక వ్యాపారాలకి రాయించుకోవడం బెనిఫిట్. ఇలా భట్కల్ ఓడరేవుని మంగళూరు వద్ద రాసిచ్చిన పోర్చుగీసులకి విజయనగర రాజవరని అడిగారు కృష్ణదేవరాయలు. ఆ తర్వాత ఇంకా పోర్చుగీసులకి బెనిఫిట్ ఏంటంటే, వాళ్ళు విజయనగరంలో ఒక కాలనీనే ఏర్పాటు చేసుకున్నారు. ముస్లిం కాలనీని కూడా ఏర్పాటు చేసుకున్నారు ముస్లింలు విజయనగరంలో. అలానే పోర్చుగీసుల కాలనీలో పోర్చుగీసులు విజయనగరపు కరెన్సీ కాకుండా వాళ్ళు ఒక సొంత కరెన్సీని నడుపుకునే వాళ్ళంట. దక్షిణ భారతదేశంలో విజయనగర రాజ్యంలో పోర్చుగీసులు ఒక కాలనీలో నిండా ఉండేవాళ్ళు. ఆ కరెన్సీ పేరు పెసాడో. ప్రసాదో కాదు, పెసాడో. పెసాడో, PESSUUDO పెసాడో. విజయనగర రాజ్యంలో అమలైన పోర్చుగీసుల కరెన్సీ పేరు. రైట్, ఇది ఎనుగాక చంద్రగిరిలో, వెల్లూరు తమిళనాడు, చంద్రగిరి చిత్తూరు దగ్గర, చంద్రగిరిలో వెల్లూరు, నాట్ నెల్లూరు, వెల్లూరు, VELLORE వెల్లూరు తమిళనాడు, ఈ రెండు ప్లేసుల్లో పోర్చుగీసులు చర్చీలు కూడా కట్టుకున్నారు, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేశారు. అందుకనే ఇందాక ఒక పాయింట్ మీకు చెప్పిన, ముస్లింలు వస్తారు మత ప్రచారం చేస్తారు, వాళ్ళని అడ్డుకట్ట వేయాలని విజయనగర రాజ్యం ఏర్పడితే, పోర్చుగీసులు వచ్చి క్రైస్తవాన్ని ప్రచారం చేసుకోవడం ఒక వింతైన విడ్డూరమైన చరిత్రలో పరిస్థితులు రాజుకి సంవత్సరానికి మారిపోతాయి అనడానికి ఇది కారణం, చేంజ్ అవుతాయి అనడానికి ఇక్కడ కారణం. ముస్లింలు వస్తారని వాళ్ళు మత ప్రచారాన్ని ఆపాలని విద్యారాయణ స్వామి కోరిక మేరకు విజయనగరం పుడితే, కృష్ణదేవరాయల పీరియడ్ వచ్చినప్పటికి క్రైస్తవులు చర్చీలు కట్టుకుని క్రైస్తవాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు విజయనగర రాజ్యంలో. ఇది చాలా వెరైటీ అంశం, కాన్సెప్చువల్ అంశాల్లో గుర్తుపెట్టుకోవాల్సిన కత్తి పాయింట్. ఇక కట్ చేస్తే ఇంకొంచెం ముందుకెళ్తే కృష్ణదేవరాయలు గారి తర్వాత, వారి తర్వాత అళిరామరాయలు వచ్చాడు అల్లుడు. ఇక అతను పెద్ద, ఒక మాట చెప్పాలంటే సోంబేరు అనుకోవాలి. ఎందుకంటే అతను పెద్ద పరిపాలన దక్షుడు కాదు, గిల్లి కజ్జాలు కడతాడు, కొట్టు ఎదుటాడు కొట్టుకు చేస్తుంటే సంతోషపడతాడు. ఆయనకు ఒక కలహ ప్రియుడు అనే బిరుదు కూడా, కలహాల ప్రియుడు ఆ మహానుభావుడు అళియరామరాయ. ఈ అళియరామరాయలు కొంచెం హిందూ ధర్మ సంరక్షణ చేద్దామని ఒక మంచి ఉద్దేశంతో బయలుదేరి వెల్లూరులో, చంద్రగిరిలో చర్చీలు కట్టి క్రైస్తవాన్ని ప్రచారం చేస్తున్న పోర్చుగీసులను చూసి కోపించి ఆ రెండు చర్చీలకి నష్టం కలిగించాడు అళియరామరాయలు. హిందూ ధర్మ సంరక్షణ కోసం విజయనగరం ఏర్పడింది కాబట్టి అతను చేసింది అతని రీత్యా కరెక్టా రాంగా అనేది పక్కన పెడితే, దీనికి ఈ చర్చిలకు నష్టం జరగడం వల్ల పోర్చుగీసులు కోపించి అప్పటి వరకు విజయనగర రాజ్యానికి లేదా అళిరామరాయలకి అమ్ముతున్న గుర్రాలను ఇక పైన విజయనగరపు శత్రువులైన బహుమనీలకి అమ్మడం మొదలైశారు. అలా అళిరామరాయలు సైనిక పరంగా బలహీనం అవడానికి అవకాశం ఏర్పడింది. అసలు తల్లికోట యుద్ధానికి కారకుడు ఎవడు? అళిరామరాయలేక రాజు సదాశివరాయలు అని ఉన్నప్పటికీ ఆ యుద్ధం కాలానికి అళిరామరాయలైన మెయిన్, విభజించు పాలించు విధానానికి తెరదీసినోడు.
ఈయన ఈయన టైంలోనే ఈయన చేసిన విభజించు పాలించు విధానం వల్ల బహుమనీలకి విజయనగరానికి 1565లో రాకాసి తంగడి యుద్ధం లేదా బన్నిహట్టి యుద్ధం లేదా తల్లికోట యుద్ధం లేదా భోగాపురం యుద్ధం అని జరిగింది. చరిత్ర గతిని మార్చిన యుద్ధాలలో ఇది ఒకటి. భోగాపురం యుద్ధం ఆర్ రాకాసి తంగడి యుద్ధం లేదా రాక్షస తంగడి యుద్ధం, బన్నిహట్టి యుద్ధం అంటారు, తల్లికోట యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో పోర్చుగీసులు గుర్రాలను బహుమనీలకు అమ్మినారు కనుక ఆపరంగా బహుమనీలు స్ట్రెంగ్తన్ అయి విజయనగరాన్ని పతనం చేశారు తల్లికోట యుద్ధంలో. ఆ యుద్ధం వల్ల విజయనగరం పతనం అయింది. విజయనగరాధీశులకి అప్పటి వరకు మద్దతు ఇచ్చిన పోర్చుగీసులు కూడా పతనం అయిపోయారు. వాళ్ళని వదలడం వల్లనేమో ఒకవేళ అలీరామరాయలు కూడా సైనిక పరంగా బలహీనమై తల్లికోట యుద్ధంలో విజయనగరం ఓడిపోవడానికి కారకుడు అయ్యాడు. Yes, these are the relations between Portuguese and Vijayanagara. After that, Dutch ఉండేటప్పటికి విజయనగరంలో అరవీటి వంశం వచ్చేసింది. అరవీటి వంశం ఎక్కడ, చంద్రగిరి, వేల్లూరు, ఈ ప్లేసుల్లో, తల్లికోట తర్వాత ఏదో ఉంది కాబట్టి ఉండాలి అనే వంశం అరవీటి వంశం. ఆ టైంకి డచ్ వాళ్ళతో అరవీటి వాళ్ళకి ఘర్షణలు, ఆ తర్వాత అరవీటి వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళతో ఘర్షణలు, ఇవన్నీ కూడా చరిత చరణంగా చరిత్రలో మనం చెప్పుకోవాల్సిన అంశాలు. కాబట్టి ఈరోజు మనం పోర్చుగీసులకి విజయనగరానికి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. దయచేసి గుర్తుపెట్టుకోండి, నోట్స్ తయారు చేసుకోండి, నాకు వాట్సాప్ పెట్టండి. ఉంటాను మరి నేను మీ హిస్టరీ రఫీ సార్ని. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.